అరుణాచల క్షేత్రం అనే పేరుతో ఈ రాచపల్లి అనేటువంటి పల్లె వద్ద ఇంత భవ్య క్షేత్రం ఉండడం నాకు ఆశ్చర్యం ఆనందం రెండు కలిగించింది. ఎందుకంటే ఇంతవరకు ఇది ఉన్నట్టు తెలియదు, అది ఆశ్చర్యం. తెలిసి చూడాలని కుతూహలం కలిగింది, ఇవాడు చూడగలిగాను. ఈ క్షేత్రం గురించి, ఈ క్షేత్రాన్ని ఈ విధంగా నిర్మాణం చేసినటువంటి భక్తులు, రమణాశ్రితులు శ్రీ రామానంద గారి గురించి కూడా నాకు రవిశర్మ గారు తెలియజేశారు. ఇక్కడికి వచ్చాక ఈ ఆలయ నిర్మాణ వైఖరి, ఇందులో స్వామి యొక్క స్వరూపము, ఇవన్నీ చూశాక భగవత్ సంకల్పం వల్ల ఏర్పాటైనటువంటి ఒక పవిత్రమైన క్షేత్రం అనే భావన కలిగింది. ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్య ప్రసారానికి ఇది చాలా ఉపకరిస్తున్నది. ఈ క్షేత్రం చూడగానే మనకి అరుణాచల శివ అని అరుణాచలేశ్వరుడు గుర్తొస్తున్నాడు. పరమేశ్వరుడు, అరుణాచల శివుడు, చిదంబరేశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, కంచి ఏకాంబరేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, ఇలా విభిన్న నామాలతో ఉన్నప్పటికీ కూడా శివుడు ఆయన ప్రధానంగా. అలాంటి శివక్షేత్రములు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఇవి స్వయంభూ క్షేత్రములు, అంటే తనంత తాను పరమేశ్వరుడు వ్యక్తమైనవి. ఆయనకి ఎక్కడున్నా శివ పేరు అయినప్పటికీ క్షేత్రానికి పేరున్నది. ఎందువల్లంటే క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. శివుడనేది సర్వసాధారణ అంశమైనప్పటికీ కూడాను క్షేత్రం బట్టి ఒక ప్రత్యేకత ఉన్నది. అదే మనం కాశీ విశ్వనాథ అని వారణాసిని తలంచుకుంటాం, అరుణాచల శివ అని అరుణాచలాన్ని కూడా తలంచుకుంటున్నాం. క్షేత్రం మారింది కానీ శివుడు మారలేదు కదా. ఇలా భవ్యమైనటువంటి స్వయంభూ క్షేత్రాలు భారతదేశంలో చాలా చాలా ఉన్నాయి. భారతదేశంలో శివ, విష్ణు, శక్తి ఇత్యాది దేవతా రూపాలతో ఒకే పరమేశ్వరుడు వ్యక్తమవుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో అరుణాచల స్మరణ బాగా మనకు జరుగుతూ ఉన్నది. అరుణాచల స్మరణ అతి దివ్యమైనది. క్షేత్ర దేవతలకు ఒక ప్రత్యేకత ఉన్నది. మన క్షేత్రానికి వెళ్ళి నమస్కరించి ఆరాధించడం ఒకటైతే, మనం వెళ్ళలేకపోయినా మనం ఎక్కడుంటే అక్కడ ఆ క్షేత్ర దేవతని స్మరించి ధ్యానిస్తే ఆ దేవత స్పందిస్తుంది, అనుగ్రహిస్తుంది, ఇందులో సందేహం లేదు. అందుకే ఇక్కడ మనం కూర్చొని అరుణాచల శివ అంటే తప్పకుండా అరుణాచలేశ్వరుడే అనుగ్రహిస్తాడు. అది మన ఇంట్లో కూర్చునన్నా అరుణాచల శివుడు సంతోషిస్తాడు, కానీ ఇక్కడ అరుణాచల శివుడికి ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేశారు. శాస్త్ర ప్రకారంగా భవ్య లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అయితే ప్రతిష్ఠ చేసేటప్పుడు శాస్త్రము, దానికి సంబంధించిన క్రతువులు, ఆగమ కార్యాలు ఇవన్నీ జరిగి చేస్తారు కనుక మంత్రంతో శక్తి ఆవహింపబడుతుంది, ప్రతిష్ఠింపబడుతుంది. అంతకంటే ముఖ్యం మరొకటి ఉన్నది. ఇక్కడ శివ సంబంధమైనటువంటి మంత్రములు, శక్తి సంబంధమైన మంత్రములు, అలా గణపతి, కుమారస్వామి వాటి యొక్క మంత్రశక్తి, యంత్రశక్తి సశాస్త్రీయంగా ఇక్కడ ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు కనుక దివ్య శక్తి ఇక్కడ కేంద్రీకరింపబడి ఉన్నది, సందేహం లేదు. కానీ వీటన్నిటితో మరొకటి ఉండాలండి. ఎందుకంటే కర్తవులు చేయించేవాళ్ళు, మంత్రాలు చేయించేవారు, ఆ విద్యలో ప్రవీణులు చాలామంది ఉంటారు, ఇవి అవసరమే. కానీ ఇంతకంటే మరొక వస్తువు ఉన్నది, అది కానీ వచ్చి వీటికి తగిలితే ఇది ఇంకా శక్తివంతం అవుతుంది. దాని పేరు భక్తి. అది చాలా గొప్పది. ఆ భక్తి ఒకటి ఉండడం వల్ల ఇంత దివ్యక్షేత్రం ఏర్పడింది. ఆ భక్తి తనలో ఉండడమే కాకుండా 10 మందికి ప్రేరణ కలిగించిన వ్యక్తి శ్రీ రామానంద గారు. వారికి స్ఫూర్తి రమణ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల కలిగింది. అది ఆశ్చర్యకరంగా అప్రయత్నంగా జరిగింది అని వారి గురించి చెప్పినటువంటి రవిశర్మ గారు తెలియజేశారు. ఈ జన్మలు అప్రయత్నంగా కనబడవచ్చు, కానీ అనేక జన్మల ప్రయత్నం వల్లనే ఇది జరుగుతుంది. అనేక జన్మలు చేసిన కృషి వల్ల ఈ జన్మలో ఒక పవిత్రమైన భావం ఏర్పడుతుంది. భగవంతునిపై, గురువుపై ఒక నిష్ట ఏర్పడుతుంది. గురువుపై నిష్ట, భగవంతునిపై నిష్ట, ఈ రెండు ఏర్పడితే చాలు, ఆ జన్మ చివరి జన్మ అవుతుంది. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమి చేసినా ఈ రెండూ కలగడం మహాకష్టం. గురువుపై, భగవంతునిపై శ్రద్ధ కలగడం. శ్రద్ధ అంటే అకుంఠితమైనటువంటి విశ్వాసం, అఖండమైనటువంటి ఒక నమ్మకం. దీనివల్ల నేను తరిస్తాను, ఇదే నా జన్మకు పరమావధి అనేటువంటి ఒక లక్షణం ఏర్పడాలండి. ఇప్పుడు ఒక సమస్యల గురించి వారు చెప్పారు. ఈ సమస్యలు, ఆ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, మనవల సమస్యలు, మనవరాళ్ళ సమస్యలు, ముని మనవ సమస్యలు అడిగే అవకాశం ఇవ్వాలి. కానీ ప్రతివాడు సమస్యలు చెప్పు. ఇందాక చెప్పినట్లు గురునిష్ట, ఈశ్వరనిష్ట ఉంటే సమస్యలు తొలగిపోతాయి. తొలగిపోతాయంటే అర్థం ఏంటంటే ఆ సమస్యలన్నీ పోతాయని కాదు, ఇవి సమస్యలే కావని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వస్తే అసలు ఏ బాధ ఉండదండి. అది అన్నిటికీ గొప్ప మందు ఏమిటాయి అంటే జ్ఞానమే గొప్ప మందు అని చెప్పారు ఇక్కడ. శరీరానికి అనారోగ్యం వస్తే బయట ఔషధాలు ఉన్నాయి, మనస్సుకు బాధ కలిగితే జ్ఞానంతోనే పరిష్కరింపబడుతుంది. కానీ ఇంక దేనివల్ల కాదు. ఆ జ్ఞానం లేనప్పుడు ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నా బాధ ఉంటూనే ఉంటుంది. అది జ్ఞానం కలగాలి. ఈ జ్ఞానం అనేది ఏదో మహిమలు అనుకోవద్దు,
ఫలానా చోటకు వెళ్తే ఇది జరిగిపోయింది కనుక మహిమని కాదు, జ్ఞానం కలగడమే గొప్ప మహిమ. ఆ జ్ఞానం కలిగించమని భగవంతుని ప్రార్థించాలి. అందుకే పెద్దలందరూ కూడా భగవంతునిపై జ్ఞానాన్ని అడిగారు. జ్ఞానం ఒక్కటి కలిగితే తరించిపోతాం. అలాంటి జ్ఞానం లోకానికి చాలా అవసరం కనుక పరమేశ్వరుడు ఆచార్య రూపంలో వస్తూ ఈ జ్ఞానాన్ని ఏ విధంగా చెప్తూనే ఉంటాడు. అయితే కొందరు యోగ్యులేని వాళ్ళు మాత్రం ఆ జ్ఞానాన్ని మాత్రమే గ్రహిస్తారు, మిగిలిన వారు చెప్పిన వాడిని ఏదో మహిమాన్వితుడు దేవుడు అని కీర్తిస్తూ ఉంటారు. కానీ అసలు పెద్దల నుంచి మనం గ్రహించవలసింది జ్ఞానం. జ్ఞానం లభిస్తే తరించుతాం. జ్ఞానం అంటే ఏమిటి వాళ్ళది ఒక ప్రశ్న కదా. జ్ఞానం అంటే పరమేశ్వరుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. పరమేశ్వరుడు అంటే ఎవరంటే మనకంటే గొప్పవాడు అని మాత్రమే కాదు, ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు ఇవన్నీ తెలుసుకోగలిగితే అదే జ్ఞానం. అదే మానవుడైన వాడు తనకున్న కాలాన్ని తనకున్న బుద్ధిని భగవత్ సంబంధమైన ఎరుక కోసం వినియోగించాలి. ఆ ఎరుక ఇచ్చేవాడిని గురువు అంటారు, ఈశ్వర జ్ఞానాన్ని ఇచ్చేవాడిని గురువు అంటారు. అందు గురువుని ఆశ్రయించి ఈశ్వరుడు గురించి తెలుసుకుంటూ తెలుసుకున్న దాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి. ఇక్కడ కూర్చుంటాం, చివరికి పూర్తి అయిపోతుంది, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం, లాభం లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రతి వాక్యం నాకు అవసరం అనే శ్రద్ధతో విని విన్న వాక్యాలను మననం చేసుకున్నప్పుడే అవి మన అంతరంగంలో స్థిరపడి మనలో ఉన్న పరమాత్మను మనకు ఎరుకలోనికి ఇస్తాయి. ఇంతవరకు ఈశ్వరుడు గురించి తెలుసుకుందాం అని చెప్తూ చివరికి ఏమన్నా మనలో ఉన్నా అన్నాను. ఈశ్వరుడు యొక్క చిరునామా ఏది? మనలో ఉంది. మనలో ఉన్నాడన్న భావం మనకి ఎప్పుడూ కలగడం లేదని అది అందరికీ తెలుసు. ఆయన ఉన్నాడు అని కబుర్లాడతాం కానీ ఉన్నాడు అనిపించట్లేదు ఎవరికి. అనిపించే వరకు సాధన చేయాలండి ఇక్కడ. అందుకే గురువు చెప్పినటువంటి ఈశ్వర జ్ఞాన నిరంతరం మననం చేస్తూ ఉంటే మనలో ఉన్న పరమాత్మ మనకు అనుభవానికి వస్తాడు. అది అనుభవానికి వస్తే అంతకంటే ఆనందం మరొకట్లేదు. దీన్ని అఖండానందం అంటారు, దీన్ని సచ్చిదానందం అంటారు. అది పొందడానికి అనువైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మ దొరికినప్పుడు దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏదో కాలక్షేపం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం అంటే ఈ కాలక్షేపాలు సంపాదనలు అన్నీ పోతాయి. చివరికి మిగిలేదేది? అది ఇక్కడ నువ్వు తెలుసుకోగలిగితే దానితో ఐక్యం అవుతాం. లేకపోతే ఈ జన్మ పోతుంది, మనం జన్మిస్తూనే ఉంటాం. అందుకే పరమాత్మని మనలో అనుభవానికి తెచ్చుకోవడానికి తగ్గ మాటలు చెప్పిన వాళ్ళు పెద్దలు. అలాంటి పెద్దలు వేదాంత శాస్త్రాలు ఋషులు చెప్పారు. ఆ ఋషులు చెప్పిన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఎప్పటికప్పుడు మహాత్ములు వచ్చారు. ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు